సరికొత్త వెరైటీలతో పసందైన రుచులతో డిడి యాదగిరి రుచితో మే ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం బిహెచ్ఎల్లోని కౌసల్య గారి ఇంట్లో ఉన్నాము. ఆమెను అడిగి ఏ వంటలు మనకి చూపించబోతున్నారు, మనకి అలాగే ఎలాంటి రుచులు అందించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కౌసల్య గారు. కౌసల్య గారు, ఈరోజు డిడి యాదగిరి ప్రేక్షకులకు మీరు ఎలాంటి రుచులు చూపించబోతున్నారు? అమ్మ, ఇప్పుడు వచ్చేది ఏంటంటే క్రిస్మస్ పండుగ. అయితే క్రిస్మస్ అనగానే ఏంటంటే కేకులు, ప్రతి వాళ్ళు కేకులు చేసుకుంటారు. అందుకని ఏంటంటే క్రిస్మస్ ముందర మనం కొన్ని కేకులు బిస్కెట్లు నేర్పించామనుకోండి, ప్రతి గృహిణికి చాలా ఉపయోగపడుతుంది. అదే ఉద్దేశంతో ఈరోజు మనం ప్లమ్ కేక్ చేస్తున్నాం. ప్లమ్ కేక్ ఎక్కువగా క్రిస్మస్ ప్లమ్ కేక్ చేసుకుంటారు. దానికి ఐసింగ్ ఏం చేయరు, అన్నీ చక్కగా ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్, కోకో, క్యారమెల్ అన్నీ వేసి ప్లమ్ కేక్ చేసుకుంటారు. యూజువల్గా గిఫ్ట్ ర్యాపర్స్కి ఇచ్చేవి ప్లమ్ కేక్స్ అన్నమాట. అంటే క్రిస్మస్కి ఒకరికి ఒకరు ఇచ్చుకోవటానికి కూడా బాగుంటాయి. ఆ ఉద్దేశంతో ఇవాళ ప్లమ్ కేక్ చేస్తున్నాం. ఓకే కౌసల్య గారు, మరి ప్లమ్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. ఓకేనమ్మా, మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే తప్పకుండా కొలతలతో చేయాలి కేక్. బేకింగ్ అండ్ కుకింగ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. కుకింగ్ ఏంటంటే పసుపు ఉప్పు ఇష్టం వచ్చినట్టు వేసుకున్నా కూడా దాన్ని కలుపుకోవచ్చు. కానీ బేకింగ్ చేసినప్పుడు కేక్లోని తప్పులు మనం చేసామంటే కేక్ విరిగిపోతుంది, గట్టి పడిపోతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఇవాళ మనం ఏంటంటే అన్ని మెజర్మెంట్స్ చెప్తున్నాము. ప్లమ్ కేక్ కావాల్సినటువంటి పదార్థాలు 250 గ్రాముల మైదాపిండి, 250 గ్రాములు వెన్న, 200 గ్రాములు చక్కెర పొడి, గుడ్లు 4, క్యారమెల్ సిరప్ 2 టీ స్పూన్స్, కోకో పౌడర్ 2 టీ స్పూన్స్, వెనీలా ఎసెన్స్ 1 స్పూను, వంట సోడా చిటికెడు, కాఫీ 1 టేబుల్ స్పూను, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 1/2 కప్, తర్వాత బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. మ్యామ్, ఇప్పుడు ప్లమ్ కేక్ తయారు చేసుకుందామా మరి? ఓకే మాధురి, మనం ఇప్పుడు మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ అన్నీ చెప్పేసాము. బటర్, చక్కెర పౌడరు, నీకు ఇంకో సవరణ కూడా చెప్పాను, చక్కెర పౌడర్లోని బ్రౌన్ షుగరు, వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఎవరైతే బాగా బ్రౌన్ షుగర్ అది లైక్ చేసేవాళ్ళు బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆపేస్తాను. క్రీమ్ చేసుకునేటప్పుడు మనం బద్ధకం చేయకూడదు. ఎప్పుడైనా క్రీము బాగా బటర్ అండ్ చక్కెర పొడి చేసేటప్పుడు ఇది ఎలాగ వెన్న ఎలా ఉన్నదో మన క్రీమ్ కూడా అంత బాగా సాఫ్ట్గా ఉండాలి. మాధురి, మీరు క్వశ్చన్ అడిగారు నాకు ఇది కన్సిస్టెన్సీ ఎలాగ ఉండాలి అని. ఈ రెండు కలిపిన కన్సిస్టెన్సీ చాలా సాఫ్ట్గా ఉండాలి. మనం వేసుకున్న వెన్న, మనం వేసుకున్న చక్కెర పొడి రెండు చాలా చక్కగా కలిసిపోవాలి. ఇలాంటి స్పాచ్యులాస్ తీసుకున్నారనుకోండి, అంటే ఒకవేళ లేకపోతే అది లేదు అని బాధపడక్కర్లేదు, మీరు స్పూన్తో చాకుతో చేసుకోవచ్చు. ఉంటే మాత్రం స్పాచ్యులా యూజ్ చేసుకోండి, వేస్టేజ్ అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం గుడ్లు తీసుకుంటున్నాం. ఇవి 4 గుడ్లు తీసుకుంటున్నాం. నేను వైట్ షుగర్, యెల్లో వైట్ సపరేట్ చేసి కూడా కొడితే చాలా బాగుంటుంది. ఓపిక ఉన్న వాళ్ళు వైట్ సపరేట్ చేసి బీట్ చేసుకొని యెల్లో వేసుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇలా వేసినా కూడా బాగా వస్తుంది, ఓపిక ఉంటే సపరేట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ వైట్ వేసుకొని బ్లెండ్ చేసిన తర్వాత యెల్లో వేస్తే ఏమవుతుందంటే ప్లఫీనెస్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 2 కలిపి వేస్తున్నాను. అంటే చిన్న చిన్న చిట్కాలు ఇందులో, ఇంత నథింగ్ ఎల్స్ అన్నమాట. చిన్న చిన్నగా మనం వాళ్ళకి చెప్పడం అంతే. ఎవరైనా బేసిక్గా చేయని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి తెలియాలని వేసాను. అంటే మాక్సిమం మనకి బయట చూసుకున్నవన్నీ ఇంట్లో ట్రై చేసిన దానికన్నా బయట ప్లమ్ కేక్స్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి. బయట మన ఇంట్లో చేసుకుంటే చాలాసార్లు గట్టిగా రావటం,
విడిపోవటం లేదంటే దాని మీద స్క్రాచెస్ రావటం లాంటివి ఉంటాయి. ఇప్పుడు వైట్ ముందు వేసుకొని యోక్ తర్వాత వేసుకున్నట్లయితే మనకి ఆ స్క్రాక్స్ కానీ అది 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 నేను ఎగిరేవాను. వైట్ ముందు వెనక వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. బీటింగ్ సరిగ్గా చేయాలి. వైట్ వేయడం వల్ల ఒక్కటే అడ్వాంటేజ్ అంటే పొంగిపోతుంది వైట్ బాగా. పొంగిన తర్వాత ఏమవుతుందంటే ఆ యెల్లో వేసేటప్పటికి ఇంకొక కొంచెం బాగా సాఫ్ట్గా వస్తుంది. నేను ఒక్క కేక్స్లోనే ఎగ్ వాడతాను, ఇంకా దేంట్లోనే ఎగ్ వాడను. నాకు కేక్స్ చేయడం ఇష్టం కాబట్టి ఐ విల్ యూజ్ ద ఎగ్స్ ఇన్ ద కేక్. అది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఇది రెండు బాగా ఇలా కలిసిపోయి కలపగానే నీకు చాలా సాఫ్ట్గా సాఫ్ట్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇలా అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తామంటే బేకింగ్ పౌడర్ మనం వేయడం లేదు. ఫస్ట్ క్యారమెల్ అని చెప్పి పెట్టుకున్నాం కదా. ఈ క్యారమెల్ ఎందుకు వేస్తామంటే ప్లమ్ కేక్లో క్యారమెల్ వేసుకుంటే నల్లగా ఇదేంటే చక్కెర బర్న్ చేసి చేస్తాం క్యారమెల్. ఓకే, బ్లాక్ క్యారమెల్ బాగా చక్కెరని ఇది చేసి చేసేసాక బర్న్ చేసాక క్యారమెల్ తయారవుతుంది. దానిలో నీళ్లు పోస్తే నల్లగా వస్తుంది, ఒక డార్క్ కలర్ వస్తుంది, అది ఒక టేస్ట్ బాగుంటుంది. క్యారమెల్తో పాటు కోకో కూడా ఇచ్చేమ్మ, అది కాఫీ కూడా ఇచ్చేసి కాఫీ పౌడర్ టేస్ట్ కోసం. ప్లమ్ కేక్ అంటే కాఫీ పౌడర్ వేస్తున్నాం ఇప్పుడు. అలాగా కోకో రెండు కోకో వేస్తున్నాను. కోకో నేను 2 టేబుల్ స్పూన్లు అన్నప్పటికి కూడా కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మీరు ఎక్కువ స్ట్రాంగ్గా తీసుకోలేని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను 2 వేసాను. తర్వాత ఇది మీకు బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడరు 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. ఇది టేబుల్స్ పెద్ద స్పూన్, మీరు 1 టీ స్పూనే వేసుకోండి బేకింగ్ పౌడర్. అలాగా అది సోడా ఇచ్చామా, సోడా పించ్ ఆఫ్ సోడా అంటే చిటికెడు సోడా. ఇప్పుడు అన్నీ మనం ఇక్కడ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుంటున్నాం బాగా. ఇప్పుడు మనం ఒక మైదాపిండే వేయలేదు. మైదాపిండి యూజువల్గా జల్లించి మైదాపిండి బేకింగ్ పౌడర్ వేస్తారు. నేను ఆల్రెడీ జల్లించి పెట్టాను కాబట్టి మళ్ళీ జల్లించక్కర్లేదు. మీరు క్రమంగా మైదాపిండి నాకు ఇచ్చేసండి, ఇందులో వేస్తాను. అంటే కలుపుకుంటూ మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ వేస్తే అంటే తుల్లదు మనకి, పైన అంతా కింద మీద పడిపోదు. ఓకే, అసలు ఇలాంటి కేకులు అయితే మనకి బజార్లో 700-800 కిలోలు అమ్ముతారు. బటర్ కేకులు అయితే ఇంకా 1000 రూపాయల దాకా వెళ్ళిపోతాయి. అందుకనే మన ఇంట్లో చేసుకొని నేర్చుకున్నాం అనుకోండి, ఇట్స్ విల్ బి ఈజీ, తినేవాళ్ళకి బాగుంటుంది. మనం చెప్పాం కదా ఒకసారి ఎక్కువ అయితే గట్టిగా అయిపోతుంది కాబట్టి 250 గ్రాములు వేస్తున్నాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, కాజు, కిస్మిస్ అన్నీ నానబెట్టుకుని పెట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే ప్లమ్ కేక్స్ చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా పెట్టుకుంటా అన్నమాట. నాన్ వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఇందులో వేస్తున్నాం. మనం వేసుకున్న సోడా కారణం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ బేక్ అవు, మామూలు కేకులు అయితే బేక్ అయిపోతాయి, ఇందులో అయితే బేక్ అవు. అందుకని డ్రై ఫ్రూట్స్ ఇందులో మనం వేసేటప్పుడు సోడా కూడా చిటికెడు వేసుకున్నాం. ఇప్పుడు చూడండి అన్నీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, కోకో వేసుకున్నాం, క్యారమెల్ వేసుకున్నాం, వెనీలా ఎసెన్స్ వేయట్లేదు, రోజ్ ఎసెన్స్ వేయమ్మా మాధురి, రోజ్ ఎసెన్స్. మీరు ఇక్కడ ఎడిషన్స్ చూడండి, రోజు వేస్తున్నాం ఇక్కడ వెనీలా వేయట్లేదు, దీని స్మెల్ వేరేగా ఉంటుంది. అన్ని కేకుల్లో మనం వెనీలా ఎసెన్స్ వేస్తాం, దీంట్లో రోజ్ ఎసెన్స్ వేస్తున్నాం. ఈ కన్సిస్టెన్సీలో మీ కేక్ అంతా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూస్తుంటే మీకు తెలుస్తున్నది కదా కేక్లోని కలరు బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఈ బ్రౌన్ కలర్ ఎందుకు వచ్చింది మనకి, క్యారమెల్ తర్వాత కోకో కాఫీ వల్ల వచ్చింది. మీకు స్ట్రాంగ్గా ఉంటుంది కేకు, తర్వాత వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా మీకు చాలా చక్కగా ఇందులో కలిసిపోయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మాదే, ఒక కేక్ ట్రేని తీసుకున్నాం, కొంచెం ఆయిల్ ఇచ్చేసేయండి నాకు, యాజ్ ఇట్ ఈస్గా వేసేయండి. ఇప్పుడు మనం గ్రీజ్ చేసుకుంటున్నాం. ఇలాగ ఒక టిన్ని గ్రీజ్ చేసుకొని సైడ్స్ కూడా లైనింగ్ పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే ఇలాంటి బటర్ పేపర్ తీసుకొని సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు. సైడ్స్ పెట్టుకోకపోయినా కేక్ కన్సిస్టెన్సీ బాగున్నదంటే చాలా చక్కగా వచ్చేస్తుంది. చూసావు కదమ్మా మాదిరి, మనం ఓవెన్లో పెడుతున్నాం కదా ఇది. ఇప్పుడు ఓవెన్ అవైలబుల్గా లేని వాళ్ళు ఉంటారు, ఓవెన్ అవైలబుల్గా లేని క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను. ఓవెన్ లేనప్పుడు ఒక సాస్ పాన్ ఉంటుంది కదమ్మా, ఆ సాస్ పాన్లోని ఉప్పు వేసేసి దాని కింద ఒక జాలి లాంటిది పెట్టి ఆ జాలి మీద కేక్ పెట్టుకుంటే కేక్ బాగా వస్తుంది. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను కేక్ బ్యాటర్ వేస్తున్నాను. మనకి కేక్ వేసేటప్పుడు
ఒకవేళ మోల్డ్ కానీ చిన్నగా ఉంది పెద్దగా ఉంది అంటే చూసుకొని కొంచెం తక్కువ. మ్యామ్ ఇలాంటి మోల్డ్స్ మనకి మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్లలో కూడా చాలా దొరుకుతాయి. నా దగ్గర ఉంటే ఒక ఎగ్జిబిషన్లో ఉంటాయి, అన్ని రకాలు కొనుక్కుంటాను నేను. చాలా మోల్డ్ దొరుకుతాయి, స్టార్ మోల్డ్ చేసుకోవచ్చు మనకి. ప్రోగ్రామ్ ఇప్పుడు ఇందులో చేస్తున్నాం కదా, ఇది ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కేక్ వస్తుంది మనకి? ఇది మనకి హాఫ్ కిలో కేక్ కిందకు వస్తుంది. ఓకే, అంటే మనం కేక్ చేసాక వెయిట్ చేయాలి, ఎందుకంటే మనం ఒక్కోసారి కేక్ చేసిన తర్వాత ఐసింగ్ చేస్తాం. ఐసింగ్ చేసాక ఐసింగ్ మెజర్మెంట్ వేరు ఉంటుంది, దీన్ని ట్యాపింగ్ అంటారు మాధురి. ఇలా చేసాం మనకు, ట్యాప్ చేస్తాం. ఎందుకు ట్యాప్ చేస్తామంటే బబుల్స్ ఏవి రాకుండా దీన్ని చక్కగా ప్లాట్ఫామ్ చక్కగా వస్తుంది అనమాట. మ్యామ్ ఇప్పుడు అంతా సెట్ చేసేసుకున్నాము, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఓవెన్ 175 డిగ్రీస్లో పెట్టుకున్నాం. టాప్ అండ్ బాటము రావడానికి మనకి రెడ్ లైట్ వెలగాలి. ఓకే, రెడ్ లైట్ వెలిగాక రెండు వేపుల కాలాలి. కొంతమంది ఏంటంటే ఓవెన్ కొనుక్కుంటారు, అది టాప్ బాటమ్ తెలియకుండా ఒక్కసారి ఆన్ చేసేస్తారు. అలా కాకుండా టాప్ బాటమ్ వచ్చినట్టు ఇలా రెడ్ లైట్ ఆన్ చేసుకొని ఒక మనం 30 మినిట్స్ అని టైం పెట్టుకున్నాక ఒకసారి అవుతుంది. ఒకసారి మనకు అవ్వకపోతే మనం తీసి చూసుకోవాలి. ఇలా ఓవెన్ వేడెక్కిపోయింది, వేడెక్కిపోయిన ఓవెన్లోని నేను కేక్ను ఆల్రెడీ పెట్టేస్తున్నాను. పెట్టేసి 175 డిగ్రీస్. అది ఆ కేక్ అంటే మనం పెట్టుకునే ముందు దాన్ని ప్రీహీట్ ఎన్ని నిమిషాలు చేసుకోవాలంటారు? ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఒకళ్ళు వదిలిసినా కూడా ఏమవుదు, ఓవెన్ మాత్రం వేడై ఉండాలి అంతే. ఓకే మాధురి, యా కేక్ బేక్ అయింది, ఓవెన్ చాలా హాట్గా ఉంది ఇక్కడ. నేను ఏం చేస్తానంటే ఒక్క నైఫ్ ఇవ్వమ్మా, నైఫ్ తోటి మనం పొడిచి చూసుకుందాం. ఓకే, నీకు అంటుకుంటున్నది ఎక్కడైనా? లేదు. అంటుకోలేనప్పుడు ఈ కేక్ బేక్ అయినట్టు లెక్క. ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కేక్ని మనం బటర్ ప్యాప్ వేసుకున్నాం కాబట్టి కొంచెం కేక్ చల్లారాక తీస్తే బాగా వస్తుంది. వేడిగా ఉంది కాబట్టి ఇది కేక్ అయిపోయింది. ఆల్రెడీ అయిపోయిన కేక్ని మన బటర్ పేపర్ కూడా బేక్ అయిపోయి ఉన్నది, ఎక్కడ ఏమి ఇది లేకుండా. ఇలా చేసుకుంటున్నాను. ఓకే, ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి కేకు ఫ్రంట్ లేయరు బాగా కనిపిస్తుంది. అర్థమైందా? మనం ప్లమ్ యూజువల్గా అన్ని కేకులకి నేను ఐసింగ్ చేస్తాను, కానీ ఈ కేక్కి మాత్రం ప్లమ్ కేక్ ఐసింగ్ చేయట్లేదు. దీనికి ఏంటంటే షుగర్ పౌడరు ఇలా వేసుకుంటాం, అంటే ఐసింగ్ షుగర్. ఓకే, ఐసింగ్ షుగర్ అంటే మనం ఐసింగ్ షుగర్ అని మనకు దొరుకుతుంది. ఓకే, షుగర్ పౌడర్ కాదు, ఐసింగ్ షుగర్. ఈ ఐసింగ్ షుగర్ని మనం ఇలా వేస్తాం దీని మీద. ఇది ఏంటంటే ప్లమ్ కేక్స్కి వాటికి ఐసింగ్ చేయం కాబట్టి ఐసింగ్ షుగర్ తోటి ఇలా డెకరేట్ చేస్తాం అంతే. ఈ కేక్ తిని నువ్వు సర్టిఫై చేయాలి. ఓకే మ్యామ్. నేను టీచర్ అంటున్నాను తెలుసాను, ఎందుకంటే నేను టీచర్, యూజువల్గా నేను ఐ వర్క్ యాజ్ అ టీచర్, అందుకని టీచర్ అనే అంటున్నాను. మీరు స్టూడెంట్ లాగా ఈ కేక్ తిని ఎలా ఉందో చూడండి. దీనికి నేను ఐసింగ్ చేయలేదు, ఓన్లీ ప్లెయిన్ ప్లమ్ కేక్. ఓకే మ్యామ్. చాలా 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 బాగుంది మ్యామ్. యాక్చువల్లీ మనకి బయట దొరికేది ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి గట్టిగా అలా అనిపిస్తుంది. అన్నీ మనం కరెక్ట్ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంది. చూసారుగా ప్లమ్ కేక్ తయారు చేసుకునే విధానం. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. ప్లమ్ కేక్ తయారు చేసే విధానం, ముందుగా ఓవెన్ని 175 డిగ్రీలోని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. చక్కెర పొడి, వెన్న చక్కగా మిక్సీతో బ్లెండర్తో హ్యాండ్ బ్లెండర్తోటైనా మీ చేతిలో ఉన్న కవన్తోనే మిక్స్ చేసుకోవాలి. అది మెత్తగా వెన్నలా తయారైపోయాక దాంట్లోని 4 గుడ్లు కొట్టుకొని ఆ గుడ్డు మిశ్రమం దాంట్లో కలుపుకొని అది బాగా అయిన తర్వాత దాంట్లోని మైదాపిండి, బేకింగ్ పౌడర్, సోడా, క్యారమెల్, కోకో, రోజ్ ఎసెన్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకొని కాఫీ కూడా అందులో యాడ్ చేసేసుకొని మొత్తం యాడ్ అయిపోయిన వాటన్నిటిలోని ఒక ట్రేని గ్రీట్ చేసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకొని ఈ మిశ్రమం అంతా ట్రేలో వేసుకొని 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. గాలి అది రాకుండా లెవెల్ బాగా ఉండడానికి ట్యాప్ చేసుకొని ప్రీహీట్ అయినటువంటి ఓవెన్లోని ఇది బేక్ చేసుకునేకి 30 నిమిషాల నుంచి 35 నిమిషాల దాకా పడుతుంది. ఓవెన్లో కేక్ బేక్ అవుతున్నప్పుడు ఒక్కసారి చాకుతో పొడిచి చూసుకొని దాంట్లో కానీ అంటుకోకపోయింది అంటే కేక్ అయిపోయినట్టు
మనకి నిదర్శనం. పైన కొంచెం ఐసింగ్ షుగర్తో డస్ట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ప్లమ్ కేక్ చక్కగా రుచికరంగా బాగుంటుంది.